వ్యాక్సినేషన్ లో భాగంగా ఏప్రిల్ 28న రిజిస్ట్రేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. వారం లోపు దాదాపు 3.5 కోట్ల మంది టీకా కోసం కోవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ 18 నుండి 44 ఏళ్ల మధ్య వయసుగల వీరిలో కేవలం 2% మందికి మాత్రమే ఇప్పటి వరకు టీకాలు అందినట్లు తెలుస్తోంది. టీకాల కొరత వల్లే వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం. టీకాల కోసం తొలుత ఆర్డర్ చేసిన రాష్ట్రాలకు ముందుగా వ్యాక్సిన్లు అందాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ముందుగానే వ్యాక్సినేషన్ను ప్రారంభించగలిగాయి. 18 నుంచి 44 ఏళ్ల కేటగిరీలో గుజరాత్లో 1.61 లక్షల మందికి, రాజస్థాన్లో 1.26 లక్షలు, మహారాష్ట్రలో 1.11 కోట్ల మందికి టీకాలు అందినట్లు తెలుస్తోంది. గుజరాత్, రాజస్థాన్లో సిరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ అందుబాటులో ఉండగా, మహారాష్ట్రలో కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు ప్రజలకు అందాయి. ఇక హర్యానాలో దాదాపు 100,000 మందికి టీకా అందగా, ఢిల్లీలో 80,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో 3వ విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. అయితే కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు భారీ ఎత్తున టీకాల కోసం ఆర్డర్లు పెట్టాయి. అవన్నీ రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకా సైతం భారత్కు చేరుకుంది. రానున్న నెలలో భారీ ఎత్తున ఈ టీకాలు భారత్కు అందనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మరికొన్ని వారాల్లో వ్యాక్సినేషన్ వేగవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఫైజర్ సైతం తమ టీకాను భారత్లో వినియోగించేందుకు సంబంధించిన అనుమతులపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.